మంచిర్యాల పట్టణంలో 25, 26, 27 వార్డులకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించింది. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ హామీలను ప్రజలకు వివరిస్తూ నవంబర్ 30న జరగనున్న శాసనసభ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి తాను భారీ మెజార్టీతో గెలిపించాలని మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖలు కోరారు. పాపం తిప్పర పడుతున్న బాగా 2000 3000 అక్కడక్కడిచ్చి పిల్ల గిసెట్ యూత్ ఉంటారు కాబట్టి డైలీ 300 తిరుగున నింపుతాడు. ఆయన ఏమనుకున్నాడు, ఈ తిరుగుతా నాకే ఓట్లు ఎత్తారు, తిరుగుతారు మళ్ళీ ఓట్లు నాకే ఎత్తారని కాంగ్రెస్ ఏకేత్తారు అర్థమవుతుంది. అమ్మాయిలు ఇద్దరు ఎలక్షన్ల కోసం గంగిరెద్దులోనే ఖర్చులు, మళ్ళీ ఎలక్షన్ ఏం కనవాడు. మీకు ఎన్నికలు ఎట్లయినా మళ్ళీ ఉండేది నేనే, మళ్ళీ పనిచేసేది నేనే, ఇన్ని రోజులు చేసినా మళ్ళీ చేస్తా. వాళ్ళ లెక్క రాజకీయాలకు నేను సంపాదించుకున్నా రాలే. 23 సంవత్సరాల రాజకీయ చరిత్రలో మీరు ఎక్కడన్నా ఉమ్మడి జిల్లాలో కాదు, మొత్తం అది తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో తెలుసుకోండి, ఎక్కడన్నా 1 రూపాయి లంచం నేను తీసుకున్నాడు తెలిస్తే టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు ఉమ్మడి జిల్లాలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడైనా కూడా ఎవరైనా అంటే చెప్పడంటే నోటికి 4 ఉంది కదా అని అది ఎటు పడతారు తిరుగుదని చెప్పుడు కాదు, చెప్పితే ఆధారంతో తీసుకురండి. ఇక్కడ నుంచి మెట్లు దిగి డైరెక్ట్ కారకి ఇంటికి కూడా హైదరాబాద్ వెళ్ళిపోతారు రాజకీయ లక్ష్మి పెట్టి. నీకు సాధన అయితే మీ మీద 100 తీసుకొస్తానే ఆధారం, మీరు డబ్బులు తినట్టు 100 చూపిస్తా. నువ్వు నేను పనికిరాని రాజకీయ రాజమేసి ఎన్నికలు పోటీ తప్పుకో సాధన అయితే నీకు సాధ కాదు. దానికి ఒకటే ఉదాహరణ చెప్తా, TV9 డిబేట్ పెట్టారు, అందరు పిలిచారు, సరే నేను హైదరాబాద్ ఉన్నాడు సార్, వాళ్ళందరూ వస్తారు, పెద్ద పెద్దలు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, ఇంకెవరు వస్తారు అంటే సరే నేను వస్తాను వచ్చాను, దానికోసం వచ్చాను. వచ్చి మొదటి దినం వస్తానన్నట, మొదటి దినం సుమన్ వస్తానట, అంత అప్పుడు వివేక్ గారు వస్తానన్నట. నేను వస్తాను తెలిసాక వివేక్ అన్నట ఢిల్లీలో మీటింగ్ ఉంది పోతానట. ఇక సుమన్ అన్నట ఏ నాకు అర్జెంటు కూడ వస్తాను జీవో తెచ్చుకుని ఆయన పోతానట. వీళ్ళిద్దరు వేరే పాపం ఆయన పాపం TV9 పిల్లాడు భయపడి సార్ ఏమైనా నాన్న ఏమైనా కొడతాడు కొడు తిడతారు అని చెప్పి ఈయన దగ్గరికి పోయినట. సార్ మీరు 4 సార్లు గెలిచి 20 ఏళ్ళు గెలిచింది కదా, డిబేట్లో వస్తే మొత్తం బస్సు మీద మొత్తం ఊరం దెబ్బతా, ఆ డిబేట్లో మీకు చెప్పుకోవచ్చు మీరు చేసిన పనులు అన్నట. నేను రాను TV9 డిబేట్కి వస్తే నాకు 10,000 ఓట్లు పోతాయన్నట. నువ్వు TV9 డిబేట్గా మాట్లాడితేనే 10,000 ఓట్లు నాతో, నేను ఎదురుగా బదలం పబ్లిక్ కూడా మాట్లాడే 10,000 ఓట్లు పోతే మరి నీకు ఎప్పుడు ఓటు నువ్వు ఏం చేసావు చెప్పరాదు. TV9 డిబేట్కి వస్తే ముఖం లేనివాడు గిన్ని కాదు, గిన్ని ఎందుకు మాట్లాడదు చెప్పండి. TV9 డిబేట్ మాట నా ఎదురుగా మాట్లాడి నేను అడుగుతా కదా, నేను ఇప్పుడు చెప్తాను రా ఏ చోర వస్తా కథ వస్తా, నువ్వేం చేసినావు నేనేం చేసినావు నువ్వేం చదివినావు, నీ థర్డ్ బస్ ఎక్కడి నుంచి మొదలైంది, థర్డ్ బస్ సైకిల్ మొదలై ఇక్కడ దానికి ఎట్లా వచ్చు అన్నీ చెప్తాను నేను, నేను కూడా మొదలైంది నువ్వు చెప్పు. ఎవరు డబ్బులు సంపాదించండి ఎవరు రాజకీయాలు సంపాదించి అందరూ వెళ్తుంది, నీ థర్డ్ బస్ జీవితం తెలియదా, నువ్వు తల్లి కానీ నాకు తెలుసు సైకిల్ మీద థర్డ్ బస్తా పెట్టుకొని షాప్లో పొట్ట తిరుగుతుంది నా మీద తెలియదు, అందరూ తెలుసు ఇదంతా. ఆడికెళ్ళి వారికి గిన్ని పైసలు ఎట్లా వచ్చాయి, నేను ఓటుకు 2,000 3,000 ఇచ్చి ఇక్కడ సంపాదించకపోతే నీకు ఆయన వ్యాపారం ఉందా సార్, మీ చీరవలతో గెలిచిన అని చెప్పి ఇంకా అటువంటి ముందు చీరని కనిపించకుండా అయిపోయింది. వాళ్ళను పోస్టులను ఆపే పరిస్థితి నువ్వు వచ్చినావు, సరే టైం వస్తుంది ప్రతిదానికి టైం వస్తుంది. ఇప్పుడు ఈ కార్యక్రమం ఇంతవరకు చేస్తున్న గట్టు స్వామి కానీ లేకపోతే శ్రవంతి కానీ అదేవిధంగా మా అందరికన్నా పెద్ద 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 మా మా మొత్తం కాంగ్రెస్ పార్టీ ఉండదని నామే పెద్ద తల్లి హేమలత గారు, అదేవిధంగా సప్తతి కళ్యాణ్ ఇక్కడ వేడినట్టున్నాడు, మన ఇక్కడ వేదిక మీద ఉన్న అందరికీ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన అక్కలు చెల్లెళ్ళు పెద్దమ్మలకు ఈ విధంగా అన్నదమ్ములకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ ఆదివారం నాడు మీ మధ్యాహ్నం మీ టైం ఖరాబ్ చేసి మిమ్మల్ని ఇక్కడ గెలిచినందుకు ప్రతి ఒక్కరు శిరసించి నమస్కరిస్తుంటారు. ఏదైతే ఇక దగ్గరకు వచ్చిన ఇవాళ 26 తారీఖు ఇక మధ్యలో 2 రోజులు మిగిలినాయి, ఆ తర్వాత వాళ్ళ డ్యూటీ మొదలు పెడతారు. 20 రోజుల నుంచి మేము తిరుగుతాం, రోడ్లు వెంబడి మీటింగ్ పెడతాం, వాళ్ళు మాకు ఎక్కడ కనబడతలేదు. మేము ఇక్కడ ఇంతమంది మనకు వస్తే వాళ్ళకు గడకు అక్కడ నిలబడరికి ఎంతమంది వాళ్ళకి వస్తాను, ఇక అది ఏదో తిప్పుకుంటూ పోతాను కానీ వాళ్ళు అవన్నీ విడిచిపెట్టుకున్నారు. ఓన్లీ 29 తారీఖు కోసం చూస్తుంటారు, 29 తారీఖు కోసం ఇక ఇక్కడ ఎవరి దగ్గర ఉన్నాయో మాకు తెలుసారు కూడా చీర తీసుకొచ్చి పెట్టిందట, ఈ మందు డబ్బాలు కూడా తెచ్చిపెట్టిందట. ఓన్లీ ఇంతకుముందు సురేఖమ్మ చెప్పినట్టు ఆ 2,000 రూపాయలు మా ఇద్దరు కానీ ఓట్లు
అవి కూడా కవర్లో పెట్టినాడు. ఇవాళ అసలు చూసేది 29 తారీఖు నాడు, 29 తారీఖు నాడు ఇక్కడికి వచ్చిండ్రు. ఇక్కడ సామాన్య ప్రజల కష్టాలను మేము కొంతవరకు దూరం చేయగలిగినా కూడా మా జన్మ సార్థకం అవుతుందని చెప్పి ఇక్కడ పనిచేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈసారి పేరు పేరును అభ్యర్థిస్తున్నాను. వాళ్ళ డబ్బు ప్రలోభాలకు లొంగకుండా చేయి గుర్తుకోటేయండి. జై కాంగ్రెస్.